చాలా ఎమోషనల్ ఉన్నాను. కొంచెం అటు ఇటు ఇటు అటు అవ్వచ్చు, ఎందుకంటే ఇది ఆడియో ఫంక్షన్ అయితే ఓ మ్యూజిక్ డైరెక్టర్ని హీరోని గురించి మాట్లాడవచ్చు. ఫస్ట్, మనం ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నాం. అంటే మంచి జరుగుతుంది కాబట్టి పుణ్యక్షేత్రం అన్నది ఒకటైతే, ఇది ఎల్వి ప్రసాద్ గారి ఒక ప్లేస్. ఫస్ట్ టాకీ భక్త ప్రహ్లాద, ఆలం అర, కాళిదాస్ ఇలాంటి సినిమాల్లో ఫస్ట్ టైం యాక్ట్ చేసిన డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, సినిమా ఇండస్ట్రీకి ఎంతో కాంట్రిబ్యూట్ చేసిన ఎల్వి ప్రసాద్ గారి ప్లేస్లో, ఒక భగవంతుడు లాంటి ప్లేస్లో ఒక అద్భుతమైన పని జరగడం చాలా ఆశ్చర్యం, చాలా ఆనందంగా ఉంది. కొన్ని మీటింగ్స్కి వెళ్తే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కొన్ని మీటింగ్స్కి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొన్ని మీటింగ్స్కి వెళ్తే కిక్ వస్తుంది, కొన్ని మీటింగ్స్కి వెళ్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఒక ఆత్మసంతృప్తి వస్తుంది. అలాంటి ఆత్మసంతృప్తి పొందిన మీటింగ్ ఇది. వీళ్ళంతా హెచ్ఎం రెడ్డి వారసులు. వీళ్ళు ముందున్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళందరూ హనుమంతప్ప, మునియప్ప రెడ్డి, హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. తెలుగు సినిమా కేతనాన్ని మొత్తం విశ్వవ్యాప్తం చేసిన హెచ్ఎం రెడ్డి, ఫస్ట్ టాకీ డైరెక్టర్, వాళ్ళంతా వారసులు. ఒక కామన్ మ్యాన్ని సూపర్ మ్యాన్ చేసిన వాళ్ళు, ఒక మామూలు మనిషిని హీరోల్ని చేసిన వాళ్ళు. వాళ్ళకి తెలిసింది ఒకటే, ఆలోచించడం, మనసు పెట్టడం, అవిశ్రాంతంగా శ్రమించడం, నరాలు తెగిలేటట్టు ఆలోచించడం, బుర్ర బత్తలు కొట్టుకోవడం. ఒక మామూలు మనిషిని హీరో స్థాయికి, ఒక సినిమా ప్రొడ్యూసర్ డబ్బుని, ప్రొడ్యూసర్ని అందరినీ కాపాడే ఒక జాబ్లో తమని తాము మర్చిపోయే ఒక అద్భుతమైన జాబ్ దర్శకత్వ శాఖ. అది గొప్ప శాఖ. ఆ హీరో స్క్రీన్ ప్లే ఏంటి, ఆ హీరోకి ట్రీట్మెంట్ ఏంటి, ఆ హీరోకి బ్యాక్డ్రాప్ ఏంటి అంటే ఆలోచించుకుంటూ, తమ బ్యాక్డ్రాప్ ఏంటో, తమ స్క్రీన్ ప్లే ఏంటో, తమ ఇవన్నీ మర్చిపోయి చేసే ఒకలాంటి ప్రొఫెషనల్, గొప్ప ప్రొఫెషనల్. ఎంత కర్మ అంటే, హిట్ వస్తే మరో సినిమా వస్తుంది, ఏమాత్రం అటు ఇటు అయినా కనీసం అటువైపు కూడా చూడని, అది కూడా ప్రొఫెషనల్. అసలు ఒక్క చిన్న సినిమా అటెట్ అయినా కూడా ఆ డైరెక్టర్ని పట్టించుకొని అది దర్శకత్వ శాఖ. అలాగే కో డైరెక్టర్స్ అనేవాళ్ళు డైరెక్టర్కి ఇటు ప్రొడ్యూసర్కి యాక్టర్స్కి మధ్య ఒక వారధి లాంటి వాళ్ళు, ఒక సారథి లాంటి వాళ్ళు. ఎంత, నేను శివనాశ్వర గారి దగ్గర వర్క్ చేశాను, నేను కో డైరెక్టర్ శివనాశ్వర గారు. ఒక మంచి కో డైరెక్టర్ని పెట్టుకుంటే 2 కోట్ల సినిమా 15 లక్షల తేడా వస్తుంది బడ్జెట్లో. అలాగే 50 కోట్ల సినిమా 1 కోటి రూపాయల తేడా వస్తుంది ఒక మంచి కోడైరెక్టర్ పెట్టుకుంటే. అతనికి ఇప్పటి సోకాల్డ్ గ్రాఫిక్స్ తెలియకపోవచ్చు, సీజీ తెలియకపోవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడడం రాకపోవచ్చు, హిందీలో మాట్లాడడం రాకపోవచ్చు, కానీ వాడి కథ తెలుసు, ఎక్స్పీరియన్స్ తెలుసు, బడ్జెట్ తెలుసు, ఏ రోజు ఏ ప్రోగ్రామ్ చేయాలో తెలుసు, ఏ రోజు షెడ్యూల్ ఎలా అయ్యాలో తెలుసు. ఏమాత్రం ఏజ్ దాటిపోయినా కూడా అబ్బో కష్టం అండి, ఏమాత్రం ఏదైనా కూడా. ఇలాంటి కో డైరెక్టర్స్, ఇలాంటి డైరెక్టర్స్ ఎంతోమంది బాధేస్తూ ఉంటుంది. అలా జగ్గు అండ్ చార్మి, నేనున్నంత దగ్గరగా ఇంకెవరు లేరేమో బహుశా, నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం అది. జగ్గు నేను కలిసి పెరిగాం కృష్ణానగర్ చౌదరి మెస్ వెనక ఫ్లాట్లో. ఎయిర్పోర్ట్ చేస్తూ ఉంటుంది 10 రూపాయలు మెస్ ప్లేట్ భోజనం ఇద్దరికి. ఆ భోజనం తింటూ ఉంటే ఒక కిక్కు, 10 రూపాయలు 1 రూపీ కాయిన్స్ దాచుకునే వాళ్ళం సూట్ కేసులో, అవన్నీ వెతుక్కొని భోజనాలు చేయడం. షూటింగ్ ఉంటే ఒకలాగా భోజనం, షూటింగ్ లేకపోతే ఒకలా భోజనం. ఎగ్ కర్రీ చెప్తే, బాయిల్డ్ ఎగ్ చెప్తే దాంతోపాటు ఉల్లిపాయ కూర ఇస్తారు కాబట్టి అన్నం కలుపుకోవచ్చు, ఆమ్లెట్ చెప్తే మామూలుగా నంచుకోవచ్చు. జగ్గు ఎగ్ కర్రీ చెప్పి నేను ఆమ్లెట్ చెప్తే ఒకరికొకరు ఇట్లా చూసుకునేవాళ్ళం, నేను ఎగ్ కర్రీ చెప్పాను తెలుసా ఈరోజు అని. అలాంటి దగ్గర నుంచి వచ్చినవాడు, నేల నుంచి వచ్చినవాడు జగ్గు. మనుషుల్ని మాత్రమే ప్రేమిస్తాడు, జంతువుల్ని ప్రేమిస్తాడు, సినిమాను మాత్రమే ప్రేమిస్తాడు, చెట్లని చేమని ప్రేమిస్తాడు. ఒక నేచర్లోంచి వచ్చినవాడు, ఒక అడవిని విపరీతమైన వల్లమాలిన ప్రేమికుడు జగ్గు. అందుకే ఆయన గురించి ఒకరు ఒక మాట అన్నారు సాక్షిలో, ఆ అడవికి అప్పుడప్పుడు ఒడిదొడుకులు వచ్చాయి, అప్సెట్లు అయినాయి, పైన డౌన్ అయింది, కిందికి మీదకి అయ్యాడు. అడవికి అప్పుడప్పుడు నిప్పంటుకు ఉంటుంది కార్చిచ్చు, ఎన్ని కార్చిచ్చులు వచ్చినా అడవి అడవిలాగే ఉంటుంది. దట్ ఈజ్
ద థిక్ ఫారెస్ట్ జగ్గు ఆ అడవి ఎప్పటికీ అలాగే ఉంటుంది. అలాంటి అడవి దగ్గరికి అది స్నేహం అంటామా ఇంకేమంటామా, ఇంకో మంచి ఒక రామ చిలుక లాంటి ఆ నేచర్లో ఒక చిలుక ఒక ఫ్రెండ్ చార్మి అదొక అదొక ఎవరేమైనా అనుకున్న ఒక ఒక సోల్ఫుల్ ఎమోషనల్ జర్నీ ఓ ట్రావెల్. చార్మిని అందరూ ఒకవైపే చూశారు, ఒక గ్లామర్ సైడ్ చూశారు. అమ్మాయిలో మూడు కోణాలు ఉన్నాయి, ఒకటి అందం యాక్ట్రెస్ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ చందమామ లాంటి నేటివిటీ ఉన్న సినిమా కాజోల్కే తెలుగులో డబ్బింగ్ చెప్పిన అమ్మాయి, అమ్మాయి ఇలా చెప్పేస్తే అలా పట్టేస్తుంది. అలా ఒక గ్లామర్ యాక్ట్రెస్ ఒకవైపు అయితే అద్భుతమైన హాస్పిటాలిటీ. ఒక ఆఫీస్కి ఒక మనిషి వచ్చాడంటే చిన్న పెద్ద ఎవరు ఏంటి భాష ఏ సంబంధం లేకుండా టీ దగ్గర నుంచి మంచినీళ్ళ దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి ఒక ఒక 26-27 ఏళ్ళ అమ్మాయిలో ఒక ఒక 60 ఏళ్ళ అమ్మ కనిపిస్తుంది. ఆశ్చర్యమేస్తుంది, ఏంటి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం, మన అందరం గ్లామర్లో బతుకుతాం బాస్, మనకు బోల్డ్ అని మాస్కులు, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, ఇక్కడ ఉన్న డైరెక్టర్స్మి యాక్టర్స్మి, సినిమా ఉంటే ఒకలాగా బిహేవ్ చేస్తాం, సినిమా లేకపోతే ఒకలా బిహేవ్ చేస్తాం, సినిమా రాకపోతే ఒకలా బిహేవ్ చేస్తాం. మనకు 5-6 సినిమాలు ఉంటే మన నడక వేరు, మన బట్టలు వేరు, మన పిల్లలు వేరు, మన ఉండే రెంట్ వేరు, మన పిల్లలు చదువుకునే స్కూల్ వేరు. బట్ 4 సినిమాలు లేకపోతే బాస్ చేతుల్లో డబ్బులు ఉండవు, రోడ్ల మీద తిరుగుతూ ఉండాలి, పిల్లల్ని ఏ స్కూల్లో చేయాలో తెలియదు, ఫీజు ఎంత కట్టాలో తెలియదు, ఇస్త్రీ బట్టలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో చాలామంది కోడైరెక్టర్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ ఉన్నారు. ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే వాడు నీట్గా వెళ్ళాలి, నీట్గా వెళ్ళాలంటే ఇస్త్రీ చేయించాలి, 20 రూపాయలు జత, 20 రూపాయలు పెడితే ఇంట్లో బియ్యం వస్తాయి. అది స్కూటర్లో పెట్రోల్ ఉంటే ఫిలిం నగర్కి వెళ్ళాలంటే 3 పనులు చూసుకొని ఒకేసారి ఫిలిం నగర్కి వెళ్దాం అనుకునే కోడైరెక్టర్స్ ఉన్నారు. ఒకేసారి ఫిలిం నగర్కి వెళ్తే పెట్రోల్ అయిపోద్ది, డీజిల్ అయిపోద్ది. ఒక యాక్టర్ కూడా మామూలు సినిమాలు రాని యాక్టర్ కూడా మొన్న గణపతి కాంప్లెక్స్ దగ్గర ఏం ఏంట్రా ఒక యాక్టర్ని అడిగాను, ఏంట్రా ఎప్పుడు చూసినా ఏదో మాల్లో ఉంటావు ఏంటి, ఆంజనేయుడు మాల్లో ఉంటావు, ఆ మాల్లో ఈ మాల్లో ఉంటావు అంటే వాడు అంటాడు, అన్న ఏ మాల లేకపోతే 3 పూట్లు ఆకలేస్తుందన్న, మాల్లో ఉన్నాననుకో ఆకలేదు కదన్న, దేవుడి మీద నెట్టేచ్చు అని. హృదయం చిక్కుమంటా ఉంటుంది. వీళ్ళందరినీ అర్థం చేసుకోవాలంటే ఒక నేల మీద నడిచే మనుషులు కావాలి. ఈ ఆలోచన యాక్చువల్గా ఇలా మనం ఏదైనా హెల్ప్ చేద్దామన్న ఆలోచన వచ్చింది. 3 యాంగిల్ చెప్పలేదు, అమ్మ విషయం చెప్పాను, అమ్మాయి విషయం చెప్పాను, ఇంకో పనిపిల్ల విషయం చెప్పలేదు. ఈ అమ్మాయి షూటింగ్లో అసిస్టెంట్ డైరెక్టరా తెలియదు, ప్రొడక్షన్ బాయా తెలియదు, ప్రొడక్షన్ మేనేజరా తెలియదు, ప్రొడ్యూసరా తెలియదు, హీరోయినా తెలియదు, కోడైరెక్టరా తెలియదు, కొరియోగ్రాఫరా తెలియదు. ఆల్ 24 క్రాఫ్ట్స్ తిరుగుతూనే ఉంటుంది, తిరిగి తిరిగి తిరుగుతూనే ఉంటుంది. అస్సలు అంటే ఎక్కడో చిన్న గ్లామర్ అడ్డొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి తన జీవితాన్ని కనుక ఇట్లా వెనకేసుకుంటే, ఇలా అంటే క్లాత్, ఇలా అంటే అద్దం, ఇలా అంటే కాఫీ, ఇలా అంటే కారు, అలాంటి 4 పని తనే చేయడం అంటే ఏదో హీరోయిన్గా వచ్చి ప్రొడ్యూసర్గా వచ్చి సినిమా తను చేయలేదు, ప్రొడక్షన్ బాయ్ లాగా సినిమా చేస్తుంది. కాబట్టే మనుషుల దగ్గరలోంచి నడుస్తూ ఉంటుంది. మనిషి వాసన తెలుసు, చెమట వాసన తెలుసు, వాడి కష్టం తెలుసు, వాడి నష్టం తెలుసు, వాడి బాధ తెలుసు, వాడి ఆకలి తెలుసు. కాబట్టే తన హృదయంలోంచి ఈ ఆలోచన వచ్చింది. ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళగానే బావా ఒక సారీ బావా ఓకే చార్మి గారు నాతో ఒక మంచి ఆలోచన వచ్చింది ఏంటన్నా, ఈ ఇస్మార్ట్ శంకర్ హిట్ని ఒక పంచుకోవాలనుకుంటున్నాను. అంటే ఎలా బాగుంటే ఏదైనా అందరికీ ఏదైనా హెల్ప్ చేద్దామంటే సూపర్ బాబా భలే ఐడియా చార్మి గారు అని, తనలోంచి వచ్చిన ఐడియానే. ఇప్పుడు పూరి డైరెక్టర్ కదా, సో డైరెక్టర్ అసోసియేషన్కి మనం ఏదైనా చేద్దాం బాబా, ఏదైనా చేద్దామంటే వావ్. అంటే పూరి డైరెక్టర్ అనే ఆలోచన కాదు, ఓకే పూరి ఈజ్ ఆల్వేస్ దేర్, ఓ సన్ రైజ్ లాగా అలా ఉంటాడు, బట్ తను డైరెక్టర్స్ నుంచి ఎదిగిన పిల్ల, తను డైరెక్టర్స్ వల్లే ఒక స్టేజ్ మీదకి వచ్చింది కదా. సో డైరెక్టర్స్ వాల్యూ తెలుసు, ప్లస్ మొదలు మన కుటుంబాన్ని చూసుకుందాం,
తర్వాత ఇప్పుడు బయట చేయడానికి చాలామంది మదర్ థెరిసా ఫౌండేషన్లని అవ్వని ఇవ్వని అసలే అపార్ట్మెంట్లలో బతుకుతున్నాం బాస్. డిపార్ట్ అవుతున్న అపార్ట్మెంట్లలో మన కాపురాలు, పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు, ఎవరేం జరుగుతుందో తెలియదు. మన సినిమా వాళ్ళ ఇళ్లలో కూడా భార్యలకు చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కంపారిజన్స్ ఉంటాయి. వాళ్ళు చూసావా భాస్కర్ రెడ్డి వాళ్ళు ఎంత బాగున్నారో చూసావా, రమేష్ రెడ్డి వాళ్ళు ఎలా బాగున్నారో చూసావా. వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక సినిమా లేకపోతే. అలా ముందు మన నాన్నని చూసుకుందాం, ముందు మన అమ్మని చూసుకుందాం, ముందు మన అంకుల్ని బాబాయిల్ని చూసుకుందాం అని తన కుటుంబం గురించి ఆలోచించిన చార్మి గారికి హ్యాట్స్ ఆఫ్. అలా తన ఆలోచనలో ఇప్పుడు ఓ మంచి మాట అంటాడు, హృదయంలో చెట్లని పెంచితే కోయిల రాగాలే వస్తాయట. హృదయంలో కనుక చెట్లని పెంచితే కోయిల కూతలే వస్తాయి, ఇంకేమీ రావు. అలా కోయిల కూతలుగా వచ్చింది ఇది, 10 మందికి సాయం చేద్దామని. అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేద్దామన్న ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇటు జగన్ కానీ ఇటు చార్మి కానీ ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్తే ఓన్లీ నేచరే కనపడతూ ఉంటుంది. నేచర్ మనకి చాలా గొప్ప టీచర్. నది తన నీళ్లు తను తాగదు, నది తన నీళ్లు తను తాగదు, చెట్టు తన పండు తను తినదు, ఆకాశం తనలో ఉన్న నీళ్లు తను తీసుకోదు, పంట పొలాల మీద వేస్తుంది. అలా నేచర్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ ఆలోచన వచ్చింది. సో పక్క వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దాం, మన వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దాం. పరుల కొరకు పాటుపడని నరుడి బతుకు దేనికని, మూగ నేలకు నీరివ్వని, వాగు బతుకు దేనికని సిరారెడ్డి గారు అన్నారు. అలాంటి గొప్ప హృదయం, ఇంత నిలువెత్తు హృదయ సంస్కారానికి చార్మి గారికి చాలా చాలా థ్యాంక్స్. సో వీళ్ళు ఎంత కసరత్తు చేశారంటే శంకర్ గారు కానీ రామ్ప్రసాద్ గారు కానీ, అది ఒక బాధతో కూడిన కసరత్తు. అంటే మన వాళ్ళల్లో లేని వాళ్ళ గురించి ఆలోచించి అదే చెప్పుకోవడానికి కూడా ఎంతో బాధ వేస్తూ ఉంటుంది, కానీ తప్పదు పోటీ. సో అలాంటి కసరత్తు చేసి 30 మందిని హెల్ప్ చేయగలిగిన చార్మి నిజంగా కూడా అందరూ ఆశీర్వదించినట్టు తను చాలా చాలా బాగుండాలి, తను ఎప్పటికీ బాగుండాలి, పూరి చాలా బాగుండాలి. ఫైనల్గా చార్మి హృదయం గురించి ఒక్క మాట చెప్పి ఆపేస్తాను. చార్మి ఎలాంటిదంటే, దేవుడా నీకెవ్వరెదురైనా నన్నే అనుకుని దీవించు, నాకెవ్వరెదురైనా నిన్నే అనుకుని పూజిస్తా. ఇది చార్మి. సో లవ్ యూ చార్మి అండ్ లవ్ యూ జగ్గు. ఈరోజు ఒక గ్రేట్ 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 పేట్రియాటిక్ వ్యక్తి పుట్టినరోజు, భగత్ సింగ్ పుట్టినరోజు అండ్ పూరి జగన్నాథ్ పుట్టినరోజు. తను దేశం కోసమే బతికాడు, జగ్గు సినిమా కోసమే బతికాడు, సినిమా కోసమే బతుకుతాడు. ఇదే ప్రసాద్ ల్యాబ్లో, ఇదే ప్రసాద్ ల్యాబ్ బ్యాక్డ్రాప్లో రవితేజతో నేనింతే సినిమాలో అనిపించాడు. అరే హిట్ అయినా సినిమానే చేస్తాం, ఫ్లాప్ అయినా సినిమా చేస్తాం, సినిమా తప్ప మనకేం తెలియదురా, సినిమా తప్ప మనకి ఇంకేం తెలుసురా, ఒకటి తెలుసు సినిమా సినిమా సినిమా. అలా సినిమాలు తీస్తూనే ఉండాలి. వీళ్ళ ట్రావెల్ ఇలాగే ఇంతే అద్భుతంగా సాగుతూ ఉండాలి, ఇలాగే ఇంతే వైశాల్యంగా వీళ్ళు ఎదుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.